హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఈ రోజు మరొక అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి ది మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ తో మేము ముందుకు రావడం జరిగిందండి అప్డేట్ సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే గనక స్వచ్ఛ సర్వేక్షన్ స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై ఒకటి ఎడిషన్ తోటి మేము ముందుకు రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూసినట్లయితే కనుక అసలు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు సంబంధించినటువంటి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు పొందుపరచడం జరుగుతుందండి అంటే స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ అనేటువంటిది ఏ సంవత్సరాన్ని ప్రారంభించడం జరిగింది అసలు ఈ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఇటువంటి పూర్తి వివరణ అనేటువంటిది మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్తో పాటుగానే రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి గాను స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు పొందినటువంటి క్లీనెస్ట్ సిటీ క్లీనెస్ట్ అవార్డ్స్ తో పాటు ఈ స్వచ్ఛ సర్వేషన్ అవార్డు సంబంధించినటువంటి బిట్స్ అనేటువంటిది ఈ వీడియోలో వెళ్ళినట్లయితే జరుగుతుంది ఈ స్వచ్ఛ సర్వేషన్ అనే అవార్డు అనేటువంటిది ఎందుకు ఇస్తారని మనం చూసుకున్నట్లయితే ఈ స్వచ్ఛ సర్వేషన్ అవార్డు అనేటువంటిది ఇది సంవత్సరానికి గాని ఇచ్చేటువంటి అంటే ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి అవార్డు అండి ఈ అవార్డు ఎందుకు ఇస్తారంటే మన భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు పట్టణాలు గ్రామాలు సంబంధించినటువంటి క్లీన్లీనెస్ అంటే పరిశుభ్రత చుట్టుపక్కల ఉన్నటువంటి ఆవరణం యొక్క శుభ్రతకు సంబంధించినటువంటి కారణాల దృష్ట్యా ఈ స్వచ్ఛ సర్వేషన్ అవార్డు అనేటువంటిది జరుగుతుందండి ఫస్ట్ ప్లేస్ లో చూసినట్లయితే ఏ సిటీ లేకపోతే ఏ టౌన్ లేకపోతే ఏ స్టేట్ అనేటువంటిది పరిశుభ్రతలో ఉంటుందో దానిని ఫస్ట్ ప్లేస్ లో తీసుకోవడం జరుగుతుందండి వీటిని ర్యాంక్స్ కేటగిరీస్ గా అంటే పాయింట్స్ కేటగిరీస్ గా ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందండి ఈ అవార్డ్ చూసుకున్నట్లయితే గనక యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ దీన్ని దీన్ని ఆర్గనైజ్ చేస్తుందండి ఈ స్వచ్ఛ సర్వేషన్ అవార్డ్స్ మనం చూసుకున్నట్లయితే స్వచ్ఛ అమృత్ మహోత్సవ్ అనేటువంటి ఈవెంట్ ద్వారా ఏదైతే సిటీస్ ఉన్నాయో వాటికి అవార్డ్స్ అనేటువంటిది జరుగుతుందండి అంటే క్లీనెస్ సిటీస్ ఏవైతే ర్యాంకింగ్ చేయబడ్డాయో వాటికి అవార్డ్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందండి ఈ అవార్డ్స్ ని ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు ఏదైతే సిటీ లేకపోతే స్టేట్ స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులో లో క్లీనెస్ట్ సిటీ లేకపోతే అవార్డు పొందడం జరుగుతుందో ఆ రాష్ట్రాలకు లేకపోతే ఆ పట్టణాలకు రామ్నాథ్ కోవింద్ గారు అవార్డు అనేటువంటిది జరుగుతుందండి ఈ స్వచ్ఛ సర్వేక్షణ మనం చూసినట్లయితే కనుక స్వచ్ఛ భారత్ అభియాన్ కింద ఒక పార్ట్ కింద ఇది ప్రారంభించడం జరిగిందండి ఈ దీని యొక్క ముఖ్య ఉద్దేశం మనం చూసినట్లయితే గనుక ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ అనేటువంటిది టు మేక్ ఇండియా క్లీన్ అండ్ ఫ్రీ ఫ్రమ్ ఓపెన్ డిఫెక్షన్ ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం మనం చూసినట్లయితే కనుక మన భారతదేశాన్ని స్వచ్ఛతంగా ఉండించడం మరియు బహిరంగ మూత్ర విసర్జన లేకపోతే బహిరంగ విసర్జన అనేటువంటిది పూర్తిగా నిర్మూలించడమే ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశంగా తెలపడం జరిగిందండి ఫ్రెండ్స్ ఈ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ మనం చూసినట్లయితే ఫస్ట్ సర్వే అనేటువంటిది రెండు వేల పదహారులో తీసుకోవడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ ఆరు పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఎంతగానో ఉపయోగపడేటువంటి టాపిక్స్ అండి సో ఫ్రెండ్స్ తప్పకోకుండా వీటిని మీరు మెమరైజ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు మనం ఈ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు పొందినటువంటి టాప్ టెన్ సిటీస్ సంబంధించిన లిస్ట్ చూద్దామండి రెండు వేల ఇరవై ఒకటిలో వాటి యొక్క పొజిషన్ అదే రీతిగా రెండు వేల ఇరవైలో లో వాటి యొక్క పొజిషన్ ఏంటి ఇటువంటి వివరాలు అనేటువంటిది ఇప్పుడు మనం పొందుపరచడం జరుగుతుందండి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే సిటీ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీలో లో వాటి యొక్క ర్యాంక్స్ అనేటువంటిది మనం చూద్దామండి ఫస్ట్ ప్లేస్ లో ఇండోర్ అండి మధ్యప్రదేశ్ చెందినటువంటి ఇండోర్ ట్వంటీ ట్వంటీ వన్లో లో ఫస్ట్ ప్లేస్ లో ఉండడం జరిగిందండి ట్వంటీ ట్వంటీలో కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉండడం జరిగిందండి ఇంకో విషయం ఏంటంటే ఈ ఇండోర్ స్టేట్ అనే సిటీ అనేటువంటి చూసినట్లయితే కనుక వరుసగా ఐదు సార్లు క్లీనెస్ట్ సిటీ అవార్డు అనేటువంటిది పొందుకోవడం జరిగిందండి ఫస్ట్ ప్లేస్ లో సెకండ్ ప్లేస్ లో మనం చూసినట్లయితే కనుక సూరత్ గుజరాత్ లో ఉన్నటువంటి సూరత్ సెకండ్ ప్లేస్ లో ఉండడం జరిగిందండి ట్వంటీ ట్వంటీ వన్లోను లోను ట్వంటీ ట్వంటీలోను థర్డ్ ప్లేస్ లో మనం చూసుకున్నట్లయితే విజయవాడ ఆంధ్రప్రదేశ్లో విజయవాడ సిటీ థర్డ్ ప్లేస్ లో ఉండడం జరిగిందండి ట్వంటీ ట్వంటీలో మనం చూసినట్లయితే కనుక ఫోర్త్ ప్లేస్ లో ఉండడం జరిగిందండి ఫిఫ్త్ ప్లేస్ లో చూసినట్లయితే నవీ ముంబై మహారాష్ట్రకు చెందినటువంటి నవీ ముంబై ఫోర్త్ ప్లేస్ లో ఉండడం జరిగిందండి ట్వంటీ ట్వంటీలో లో మనం చూసినట్లయితే కనుక థర్డ్ ప్లేస్ లో ఉండడం జరిగింది పూణే ఫిఫ్త్ ప్లేస్ లో మనం చూసినట్లయితే పుణ మహారాష్ట్ర చెందినటువంటి పుణే ఫిఫ్త్ ప్లేస్ లో ఉండడం జరిగిందండి ట్వంటీ ట్వంటీలో లో దీని స్టార్ట్ చేయలేదు సిక్స్త్ ప్లేస్ లో మనం చూసినట్లయితే కనుక ఛత్తీస్గఢ్కి చెందినటువంటి రాయపూర్ సిటీ సిక్స్త్ ప్లేస్ లో ఉండడం జరిగిందండి ట్వంటీ ట్వంటీలో లో దీని యొక్క టాప్ టెన్ ప్లేస్ అనేటువంటిది కైవసం చేసుకోలేదండి సెవెంత్ ప్లేస్ లో మనం చూసినట్లయితే భోపాల్ మధ్యప్రదేశ్ చెందినటువంటి భోపాల్ ట్వంటీ ట్వంటీ వన్లో లో సెవెంత్ ప్లేస్ ఉంది అదే రీతిగా ట్వంటీ ట్వంటీలో లో కూడా సెవెంత్ ప్లేస్ లో ఉండడం జరిగిందండి నెక్స్ట్ ఎయిత్ ప్లేస్ లో మనం చూసినట్లయితే గనుక గుజరాత్ కు చెందినటువంటి వడోదరా సిటీ ఎయిత్ ప్లేస్ లో ఉండడం జరిగిందండి ట్వంటీ ట్వంటీ వన్ లో ట్వంటీ ట్వంటీలో లో మనం చూసినట్లయితే గనక టెన్త్ ప్లేస్ లో ఉండడం జరిగింది ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి విశాఖపట్నం ట్వంటీ ట్వంటీ వన్లో లో నైన్త్ ప్లేస్ లో ఉండడం జరిగిందండి ట్వంటీ ట్వంటీలో కూడా నైన్త్ ప్లేస్ లో ఉండడం జరిగిందండి జీవీఎంసీ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అనేటువంటిది ట్వంటీ ట్వంటీ వన్లో లో నైన్త్ ప్లేస్ అదే రీతిగా ట్వంటీ ట్వంటీలో కూడా నైన్త్ ప్లేస్ లో ఉండడం జరిగిందండి నెక్స్ట్ టెన్త్ ప్లేస్ లో మనం చూసినట్లయితే కనుక గుజరాత్కు చెందినటువంటి అహ్మదాబాద్ సిటీ టాప్ టెన్ ప్లేస్ లో ఉండడం జరిగిందండి టెన్త్ ప్లస్ లో ట్వంటీ ట్వంటీ వన్లో లో ట్వంటీ ట్వంటీలో లో మనం చూసినట్లయితే ఫిఫ్త్ ప్లేస్ లో ఉండడం జరిగిందండి సో ఫ్రెండ్స్ ఇదండి రెండు వేల ఇరవై ఒకటి అదే రీతిగా ఇరవైకి సంబంధించినటువంటి క్లీనెస్ సిటీకి సంబంధించినటువంటి వివరాలండి ఇప్పుడు మనం టాప్ టెన్ స్టేట్స్ చూద్దామండి క్లీనెస్ స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై ఒకటిలో ఇది కూడా రెండు వేల ఇరవై ఒకటిలో వాటి యొక్క పొజిషన్ ఏంటి రెండు వేల ఇరవైలో లో వాటి యొక్క పొజిషన్ ఏంటి ఇటువంటి ఇప్పుడు మీకు పొందపరచడం జరుగుతుందండి ఫస్ట్ ప్లేస్ లో మనం చూసినట్లయితే ఛత్తీస్గఢ్ ఉండడం జరిగిందండి ట్వంటీ ట్వంటీ వన్లో లో కూడా ఛత్తీస్ ఫస్ట్ ప్లేస్ ట్వంటీ ట్వంటీలో కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉండడం జరిగిందండి మహారాష్ట్ర సెకండ్ ప్లేస్ లో ఉండడం జరిగిందండి ట్వంటీ ట్వంటీ థర్డ్ లో మనం చూసినట్లయితే మధ్యప్రదేశ్ అండి ట్వంటీ 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 లో ఫోర్త్ ప్లేస్ లో చూసినట్లయితే గుజరాత్ ఉండడం జరిగిందండి ట్వంటీ లో ట్వంటీ ట్వంటీలో మనం కనుక ఫిఫ్త్ ప్లేస్ లో ఉండడం జరిగిందండి సిక్స్త్ ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్ ఉండడం జరిగిందండి ఫిఫ్త్ ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్ ఉండడం జరిగిందండి ట్వంటీ ట్వంటీలో సిక్స్త్ ప్లేస్ లో ఉండడం జరిగిందండి సిక్స్త్ ప్లేస్ లో మనం చూసినట్లయితే గనుక ఉత్తరప్రదేశ్ ఉండడం జరిగిందండి ట్వంటీ ట్వంటీలో ఈ ఉత్తరప్రదేశ్ సెవెంత్ ప్లేస్ లో ఉండడం జరిగింది సెవెంత్ ప్లేస్ లో మనం చూసినట్లయితే కనుక జార్ఖండ్ ఉండడం జరిగిందండి ట్వంటీ ట్వంటీలో ఈ జార్ఖండ్ ఫోర్త్ ప్లేస్ లో ఉండడం జరిగిందనమాట ఎయిత్ ప్లేస్ లో మనం చూసినట్లయితే హర్యానా ఉండడం జరిగిందండి ట్వంటీ ట్వంటీ వన్లో లో ట్వంటీ ట్వంటీలో లో కూడా హర్యానా అనేటువంటిది ఎయిత్ ప్లేస్ ఉండడం జరిగిందండి ఈ ట్వంటీ ట్వంటీ వన్ లిస్ట్ లో మనం చూసినట్లయితే కనుక పంజాబ్ కూడా ఎయిత్ ప్లేస్ లో ఉండడం జరిగింది అయితే క్రితం ట్వంటీ ట్వంటీలో నైన్త్ ప్లేస్ లో పంజాబ్ ఉండడం జరిగిందండి నైన్త్ ప్లేస్ లో మనం చూసినట్లయితే కనుక కర్ణాటక ఉండడం జరిగిందండి ఈ కర్ణాటక ప్లేస్ మనం చూసినట్లయితే ట్వంటీ ట్వంటీలో ట్వంటీ ఫస్ట్ ప్లేస్ ఉండడం జరిగిందండి టెన్త్ ప్లేస్ లో మనం చూసుకున్నట్లయితే కనుక ఒడిషా ఉండడం జరిగిందండి ఈ ట్వంటీ ట్వంటీ వన్లోను అదే రీతిగా ట్వంటీ ట్వంటీలో లో టెన్త్ ప్లేస్ అనేటువంటిది ఒడిషా కైవసం చేసుకోవడం జరిగిందండి సో ఫ్రెండ్స్ ఇదండి టాప్ టెన్ క్లీనెస్ట్ స్టేట్స్ లిస్ట్ అనమాట ఇప్పుడు మనం స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై ఒకటి క్విజ్ క్వశ్చన్స్ మనం చూద్దామండి ఫస్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే చూసుకున్నట్లయితే హౌ మెనీ ఎడిషన్ ఆఫ్ స్వచ్ఛ సర్వే ట్వంటీ ట్వంటీ రిపోర్ట్ దిస్ టైమ్ ఈసారి జరిగినటువంటి స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై ఒకటి పరిశుద్ధ పరిశుభ్రత నివేదిక ఎన్నో ఎడిషన్ ఈ ప్రశ్నకు సమాధానం మనం చూసుకున్నట్లయితే కనుక సిక్స్త్ ఎడిషన్ సిక్స్త్ ఎడిషన్ అనేటువంటిది స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై ఒకటి పరిశుభ్రత నివేదిక అనేటువంటిది నెక్స్ట్ మనం టోటల్ హౌ మెనీ సిటీస్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ట్వంటీ వన్ ఎడిషన్ ఆఫ్ స్వచ్ఛ సర్వే స్వచ్ఛ సర్వేక్షన్ రెండు వేల ఇరవై ఒకటి ఎడిషన్ మొత్తం ఎన్ని నగరాలు పాల్గొనడం జరిగింది సమాధానం మనం ఇరవై నగరాలు స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై ఒకటి ఎడిషన్లో పాల్గొనడం జరిగిందండి నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే విచ్ సిటీ హ్యాస్ బీన్ డిక్లర్డ్ యాస్ ఇండియాస్ క్లీనెస్ సిటీ ఫర్ ఫిఫ్త్ టైమ్ ఇన్ ఎ రో ఇన్ స్వచ్ఛ సర్వేక్షణ ట్వంటీ ట్వంటీ వన్ అవార్డ్స్ ఏ నగరం వరుసగా ఐదవసారి భారతదేశపు అత్యంత పరిశుభ్రమైనటువంటి నగరంగా ప్రకటించబడింది స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై ఒకటి అవార్డ్స్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక ఇండోర్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ చెందినటువంటి ఇండోర్ సిటీ వరుసగా ఐదవసారి భారతదేశపు అత్యంత పరిశుభ్రమైనటువంటి నగరంగా పరిగణించబడడం జరిగిందండి నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఇస్ ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఎంఓహెచ్యుఏ కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రి ఎంఓహెచ్యుఏ ఎవరు ప్రశ్నకు సమాధానం మనం హర్దీప్ సింగ్ పూరి గారు కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిగా వ్యవహరించడం జరుగుతుందండి సో ఫ్రెండ్స్ ఇదండి స్వచ్ఛ సర్వేషన్ రెండు వేల ఇరవై ఒకటి అవార్డు సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కొన్నిటువంటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ఇందులో కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్రెషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మా సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో మీకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్లైకన్ పాపోతుంది ఆ బెల్లైకన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్ లో పొందుకోవడం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి తద్వారా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు వారికి ఎంతగానో హెల్ప్ చేసిన వారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో హ్యాపీ నెస్ డే బాయ్